పండుగలు శుభకార్యాల సమయంలో బంతులు చామంతులది ప్రత్యేక స్థానం ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన వివిధ వర్ణాల చామంతులు చూపరులను ఇట్టే కట్టిపడేస్తున్నాయి ప్రస్తుతం తోటలన్నీ శాకీయ దశలో ఉన్నాయి మొన్నటి వరకు కురిసిన అధిక వర్షాలకు పైరు పెరుగుదల కొంత నెమ్మదించింది అధిక తేమ వల్ల భూమి నుంచి పోషకాలను మొక్కలు గ్రహించలేక పోషక లోపాలు తలెత్తే అవకాశముంది వీటికి తోడు చీడపీడల ప్రమాదము లేకపోలేదు కాబట్టి ప్రస్తుతం తోటలను సంరక్షించుకోవటానికి రైతులు తప్పనిసరిగా యాజమాన్య శసరక్షణ పద్ధతులు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శంకర్ ఆల్రెడీ మనకు చామంతి నాటే ఉన్నది కాబట్టి ఇంకా ఇప్పుడు అధిక వర్షాల వల్ల కొంచెం క్రాప్ ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది భూమిలో తేమ ఆరకుండా పది పదిహేను రోజులు ఉన్నది కాబట్టి మనకు నారుకుళ్ళు వేరుకుళ్ళు తెగులు ఏర్పడే అవకాశం ఉంటుంది సో ఇది మనకు ఏమాత్రం రాకుండా ఉండడానికి కపారాక్సీ క్లోరైడ్ లీటర్కి మూడు గ్రాములు లేదంటే డైఫెన్ కొనజోళ్ళు అయితే సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ ఏదైనా ఒక మందును లీటర్ నీటికి కలిపి ఈ మొక్క మొదట్లో పోయాలి అధిక వర్షాల వల్ల మనకు ఆకుమచ్చ తెగులు అనేది ఏర్పడుతుంది దీన్ని మనం నివారించడానికి మ్యాకోజబ్ అయితే రెండు పాయింట్ ఐదు గ్రాములు లేదా డైఫెండ్ కొనజలు అయితే సున్నా పాయింట్ ఐదు ఎంఎల్లు కలిపి పిచికారీ చేసుకోవాలి వేరే తెగులు కనిపించినట్టు మొక్కలు ఉన్నట్లయితే వెంటనే మనం పీకి నాశనం చేయాలి లేదన్నట్లయితే ఈ తోట అంతా పాడవుతుంది కొంచెం పొడివాతం ఏర్పడంగానే మనకు ఎపిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఎపిడ్స్ మనకు లేత కొనభాగాల నుంచి రసం పీల్చి మొక్కలను పెరగకుండా చేస్తుంది క్లోరిపిడ్ అయితే సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి లేదా ఎస్టామి అయితే సున్నా పాయింట్ రెండు ఐదు గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి పోవక పురుగు కానీ లేకపోతే చిన్న పచ్చ పురుగు కానీ ఆకులను తినివేయడం జరుగుతుంది సో దీనివల్ల కూడా మనకు ముక్కలు వేపుగా పెరగవు ప్రొఫ్నఫాజ్ రెండు ఎంఎల్ లేదా ఇమామెక్టిక్ ఎక్టిక్ బెంజాయిట్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు స్పైనోసాడ్ అయితే సున్నా పాయింట్ మూడు ఎంఎల్ లీటర్ నీటి కలిపి ఏదైనా ఒక మందును పిచికారీ చేసుకోవాలి మొగ్గలు ఏర్పడే దశలో మనకు రసం పిల్చలేటువంటి త్రిప్స్ అంటే తామర పురుగులు పూ భాగాల నుంచి రసాన్ని పీల్చడం వల్ల పూలు వంకరగా తిరి వికారంగా తయారవుతాయి సో దీన్ని మనం నివారించుకోవడానికి స్పైనోసాడ్ సున్నా పాయింట్ మూడు ఎంఎల్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు చామంతిలో ఎక్కువ వరదకు గురైనప్పుడు భూమిలో నుంచి పోషకాలన్నీ కొట్టుకోపోతాయి కాబట్టి ఈ డెఫిషియన్సీ సింటమ్స్ చూపిస్తుంది దాంట్లో ముఖ్యంగా మనకు జింక్ మెగ్నీషియం లోపం ఎక్కువ ఏర్పడుతుంది చిటెడ్ జింక్ రెండు పాయింట్ ఐదు గ్రాములు అలాగే మెగ్నీషియం సల్ఫేట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి ఒక రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి లేదంటే ఫార్ములా ఫోర్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి ఒక రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి సో ఈ పదును ముందే మనము పైపాటుగా యూరియా ముప్పై కిలోలు పొటాష్ ఒక పదిహేను కిలోలు చొప్పున కలిపి వేసుకోవాలి అంతా కృషి చేసినట్లయితే భూమిలో పదును తొందరగా ఆరుతుంది అలాగే కలుపును తీసివేయాలి ఈ చామంతిలో కొంచెం పూత తొందరగా రావడానికి జిబరెలిక్ యాసిడ్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ పీపీఎం మందు ద్రావణాన్ని తయారు చేసుకొని ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే పది పదిహేను రోజుల్లో ముందుగా పూత రావడానికి మనం ట్రై చేసుకోవచ్చు ప్రస్తుతం ఈ చామంతి తోటలో సస్యరక్షణ చర్యలు కానీ యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడి పొందవచ్చు